గత 2 నెలలుగా రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు ఒక్క రూపాయి అయినా ఒక్క కేజీ కొనుగోలుకైనా మిర్చి కోసం మీరు ఏమైనా చేశారా? ఇంకొక మాట అన్నాడు, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగాయని. అవును, మేము కుక్కలమే. కుక్కలు అనేటువంటి విశ్వసనీయం, విశ్వాసంతో ఉండేటువంటి కుక్కలు. మీకు విశ్వాసం లేదు కాబట్టే ఇంతవరకు ఏమీ చేయలేదు. మాకు విశ్వాసం ఉంది కాబట్టే మేము ఇక్కడి నుంచి గెలవకపోయినా, మాకు ఎమ్మెల్యే లేకపోయినా ఇక్కడ ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో, గ్రామీణ ప్రాంతాలలో, రైతులుండే ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్యే లేకపోయినా, ఒక ఎంపీ లేకపోయినా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ లేకపోయినా మేము కుక్కలుగా ఉండేటువంటి విశ్వాసం మాకుంది కాబట్టే మేము ఈరోజు కొద్ది గొప్ప రైతులను ఆదుకోవడం కోసం ముందుకు వచ్చాం. మరి మీకు ఆమాత్రం విశ్వాసం లేదు, కుక్కకు ఉండేటువంటి విశ్వాసం కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు కాబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కుక్కలతో పోలుస్తున్నాడు ఈ మంత్రి గారు. దొంగలు పడ్డ 6 నెలల ఘాటులు కూడా మరగలేదు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇది భాష మాట్లాడే పద్ధతి వల్ల చెప్పాడు. ఇంకా మీరు, నేను చెప్తా ఉన్నాను, ఏమన్నాడు ఇంకా చాలా ఉన్నది. మీరు 33,700 మెట్రిక్ టన్స్ ఎట్లా కొంటారన్నాడు. ముందు కొనుగోలు చేయే బాబు, 33,700 టన్నులు కొనుగోలు చెయ్యి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీని భయం ఏంటంటే రీసైక్లింగ్ అవుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా తప్పించడం కోసం ప్రభుత్వం కొంత ఈ రకంగా ఆలోచన చేస్తుంది.